పంచాయతీ పోరు ముగిసిన వెంటనే మరో సమరానికి నిమ్మగడ్డ సన్నాహాలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంటున్న వేళ మరో రెండు రోజుల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి సన్నాహాలు ముగింపు దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో మరో సంగ్రామానికి లేవబోతోంది మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడవచ్చని సమాచారం ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్ కసరత్తు సాగిస్తున్నట్లు చెబుతున్నారు వచ్చే నెల ఇరవై రెండవ తేదీన మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నోటిఫికేషన్ వెలువడుతుందని సమాచారం ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన రీషెడ్యూల్ ప్రకారం వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీన పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ముగుస్తుంది తొమ్మిదవ తేదీన అయ్యే పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగు విడతల్లో అంటే పదమూడు పదిహేడు ఇరవై ఒకటి తేదీలతో ముగుస్తుంది ఆ మరుసటి రోజే మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేస్తారని అంటున్నారు రెండు లేదా మూడు విడతల్లో ఈ ఎన్నికలు ముగిసేలా సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు గత ఏడాది మార్చిలోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కారణంగా వాటిని వాయిదా వేశారు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మున్సిపాలిటీలపై నిమ్మగడ రమేష్ కుమార్ దృష్టి సారిస్తారని ఇరవై రెండవ తేదీనాడే ఎన్నికలను నిర్వహించే విధంగా నోటిఫికేషన్ జారీ చేస్తారని అంటున్నారు మార్చి నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగియబోతున్నందున తన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బై ఏడు మున్సిపాలిటీలు పదహారు కార్పొరేషన్లు ఉన్నాయి ముప్పై ఒక్క నగర పంచాయతీలు ఉన్నాయి డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఆరు సెలక్షన్ స్పెషల్ గ్రేడ్ ఏడు స్పెషల్ గ్రేడ్ పదహారు ఫస్ట్ గ్రేడ్ ముప్పై సెకండ్ గ్రేడ్ ఇరవై థర్డ్ గ్రేడ్ కేటగిరీకి చెందినవి మొత్తం నూట నాలుగు మున్సిపాలిటీలు ఉండగా సాంకేతిక కారణాల వల్ల ఇరవై తొమ్మిది చోట్ల ఎన్నికలను నిర్వహించకపోవచ్చు పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కారణాల వల్ల ఆయా మున్సిపాలిటీల్లో ఆలస్యంగా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకపోవచ్చని అంటున్నారు ప్రభుత్వం కొత్తగా నోటిఫై చేసిన వైఎస్ఆర్ తాడిగడప పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి విజయనగరం జిల్లాలోని రాజాం చిత్తూరు జిల్లా బి కొత్తకోట కర్నూలు జిల్లా ఆలూరు ప్రకాశం జిల్లా పొదిలీలను ఈ జాబితాలో చేర్చుతారా లేదా అనేది తేలాల్సి ఉంది మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరపాలా లేదా అనేది ఖరారు కాలేదని తెలుస్తోంది మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపొచ్చని సమాచారం పదహారు మున్సిపాలిటీల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేకంగా మరో రోజు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే కార్పొరేషన్ల కోసం నోటిఫికేషన్ వెలువడవచ్చని చెబుతున్నారు